రైతుకి మోర్ ఆర్ లెస్ 2.5 to 3 టన్స్ ధాన్యం పండుద్ది ఒక్క ఎకరా రైతుకి. నువ్వు టన్నుకి 4000 మినిమం పోతుంది, 2.5 టన్నుకి 10000 ఒక్క ఎకరాలో రైతు నష్టపడుతున్నాడు. నువ్వు ఇచ్చేది 7500 10 ఎకరాలు ఉన్నా, పక్కన తెలంగాణలో ఎకరాకు 10000 ఇస్తున్నాడు. ఎకరాకి 10000 నువ్వు 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 7500 ఇస్తున్నావు. ఏ విధంగా రాష్ట్రం విడిపోయింది? ఇది ఇరిగేషన్లో వ్యవసాయంలో ధాన్యం పండించే దాంట్లో అన్నపూర్ణ అనే పేరు. నీకంటే అక్కడ ప్రొడక్షన్ పెరిగిపోయింది, నీకంటే ప్రొక్యూర్మెంట్ పెరిగిపోయింది, నీకంటే వ్యవసాయానికి రైతుకి బడ్జెట్ కేటాయించడం కాదు, బడ్జెట్ ఖర్చు పెట్టడం పెరిగిపోయింది. కనీసం నువ్వు ఎక్కడో పంజాబ్తో పోటీ పడబడలా, పక్కన ఉండే తెలంగాణతో పోటీ పడవా? అవసరం లేదా? మా టైంలో టన్ను 65000 రూపాయలు ఉండింది, ఈరోజు 85000. రైతు అప్పు తెచ్చుకుంటే 95000. 65000ది 85000, రైతు అప్పు తెచ్చుకుంటే 95000. దాన్ని తగ్గించటం ఎట్టా? వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేసి, నీ పన్నులు ఏదన్నా జిఎస్టీ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తగ్గించుకొని ఎక్స్పోర్ట్. నీకు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్వా ఎక్స్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది, అటువంటి దాన్ని ఎట్ట ఎంకరేజ్ చేయాల్సింది పోయేసేసి అన్ని విధాల నడువులు ఎరగొట్టేయటం ఏంటి?